ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య కాంస విగ్రహావిష్కరణ బుధవారం గుంటూరు నగరంలో ఘనంగా జరిగింది. హిందూ కాలేజ్ ఎదురు ఎమ్మెల్యే మద్దళిగిరి నేతృత్వంలో ఆర్యవైశ్య నాయకుల సహకారంతో నూతనంగా 9 అడుగుల రోశయ్య కాంస విగ్రహం ఏర్పాటైంది. నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన మద్దతు ఇచ్చేసినటువంటి శివగారికి, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలందరూ, ప్రముఖులనే చెప్పొచ్చు, బొమ్మడేల కృష్ణమూర్తి గారు కావచ్చు, ప్రేమ్ కాంతారావు గారు కావచ్చు, అనిల్ కావచ్చు, ఆంజనేయులు గారు కావచ్చు, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ గొప్ప కార్యక్రమానికి మరి నడుం బిగించి ముందుకు అడుగులేసినటువంటి ఈ విగ్రహ కమిటీ మెంబర్స్కి, హిందూ కాలేజ్ వారికి, మా ఎమ్మెల్యే గిరి గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంత గొప్ప కార్యక్రమంలో మేము భాగమైనందుకు ఇది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ గవర్నర్గా, మరి చెప్పాలంటే సుమారుగా 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది పొలిటికల్గా. మరి 50 ఏళ్ళ వరకు కూడా పాలిటిక్స్ చేసినటువంటి ఒక రోసే గారికి ఈరోజు మనం ఆయన గురించి గొప్ప మాటలు మాట్లాడుతున్నామంటే చాలా సంతోషంగా ఉంది. ఆ జనరేషన్ నుంచి మా జనరేషన్ వరకు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ కానీ, ఆయన నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కానీ ఈ జనరేషన్ వరకు కూడా ఎంతగానో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. చాలామంది అసెంబ్లీలో మా సీనియర్స్ చెప్తూ ఉంటారు, రోసయ్య గారు మాట్లాడినప్పుడు అన్నం తినకపోయినా సరే అలా కూర్చుండి అలా వినాలనిపిస్తూ ఉంటుంది, కదల బుద్ధి కాదు, అంత చక్కగా అసెంబ్లీలో వారు మాట్లాడతారు, ప్రసంగిస్తారని చెప్తూ ఉంటారు. డాక్టర్ కొణిజేటి రోశయ్య గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మిత్రులు, గౌరవ శాసనసభ్యులు మద్దాని గిరిధర్ గారికి, వేదిక పైన ఆశీనులైనటువంటి పెద్దలందరికీ, వేదిక కింద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా రెండు చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మహానుభావుడు రాజకీయ చిత్రపటంలోనే మచ్చలేనటువంటి నాయకుడుగా విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ప్రవేశించి ఒక సామాన్య కుటుంబం నుంచి పట్టుదలుంటే కృషి ఉంటే తను నమ్మిన సిద్ధాంతం కోసం ముందుకు సాగితే జీవితంలో ఎవరైనా కూడా ఎదుగుతారు అని చెప్పడానికి నిదర్శనంగా సమాజం యావత్తు కూడా ఆదర్శప్రాయంగా తీసుకునే రీతిలో జీవితాన్ని కొనసాగించినటువంటి మహానుభావుడు డాక్టర్ కొణిజేటి రోశయ్య గారు. పెద్దలందరూ కూడా చెప్పారు, నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా, ఎందుకంటే రోశయ్య గారు రాజకీయాల్లో రోశయ్య గారికి ఉన్నటువంటి నిబద్ధత, రోశయ్య గారికి ఉన్నటువంటి పట్టుదల, ఏ అంశాన్ని తీసుకున్నా కూడా అనర్గళంగా మాట్లాడటమే కాకుండా ఆ అంశాలని ఆచరణలో కూడా చూపించగలిగినటువంటి జీవితం ఆయన యావత్తు కూడా ఆయన జీవితంలో కొనసాగినటువంటి పరిస్థితులు. అందుకే ఈరోజు రాజకీయాల్లో ఎవరైనా రావాలని కోరుకుంటేనో, లేదా రాజకీయాల్లో కొనసాగాలనే భావన ఉంటేనో ఆయన్ని ఆదర్శప్రాయంగా, రోశయ్య గారిని ఆదర్శప్రాయంగా తీసుకోవలసినటువంటి అవసరం సమాజానికి ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈరోజు కొణిజేటి రోశయ్య గారి విగ్రహావిష్కరణ గుంటూరు హిందూ కాలేజ్ ఆవరణలో చేయటం అనేది ప్రత్యేకంగా చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. గుంటూరు హిందూ కాలేజ్ ఆవరణని నేను ప్రత్యేకంగా ఎందుకంటున్నానంటే, నేను ఆ హై స్కూల్లో ఎదురుగా ఉన్న హై స్కూల్లో చదివా, గుంటూరు పక్క హై స్కూల్లో రోశయ్య గారు ఈ కాలేజీలో చదివాడు. రోశయ్య గారు ఈ కాలేజీలో ఇంటర్మీడియట్ రాగానే నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత ఆయన
ఈ కాలేజీ హెడ్గా కాలేజీ టీచర్స్ మన స్కూలు స్టూడెంట్స్ యూనియన్ హెడ్గా పోటీ చేశాడు. అంతవరకు చాలామంది చేసి ఉంటారు పోటీ. రోషయ్య గారు పోటీ చేసినప్పుడు అంటే మాకు కూడా సన్నిహితం ఉంది కాబట్టి రోషయ్య గారికి మీ ఓటని అన్ని ప్యాంప్లెట్లు ఇవన్నీ అన్ని తయారు చేశాం. వెళ్ళాం అందరి అన్ని రూముల దగ్గరికి వెళ్ళాం. రోషయ్య గారికి మీ ఓటని అంటున్నారు. రోషయ్య గారు తప్ప ఇంకెవరు అడగలేదే, ఇంకా రోషయ్య తప్ప ఇంకెవరికి వేస్తామయ్యా అని అన్నారు.